హలో, హాయ్ అండి. చాలామంది కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, శ్రీశక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ ప్రింటెడ్ బుక్లో కంటెంట్ ఏమేమి ఉంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సార్, శ్రీశక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ ప్రింటెడ్ బుక్లో బుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సార్. ఇది గ్లాస్ లామినేషన్ అండి. ఈ పేజెస్ వచ్చేసి, ఈ ప్రింటెడ్ బుక్ పేజెస్ వచ్చేసి 172 పేజెస్ ఉంటుందండి. 172 పేజెస్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి కంటెంట్ ఏమేమి ఉంటుందంటే, చాలామంది అడుగుతున్నారు, ఎంటైర్ టెన్సెస్. ఇప్పుడు ఎంటైర్ టెన్సెస్ అంటే చూడండి, సెంటెన్స్ ఫార్మేషన్తో పాటు ఉంటుంది. ఇప్పుడు కేవలం వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే, వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ప్రజెంట్లో ఎలా వాడడం జరుగుతుంది, పాస్ట్లో ఎలా వాడడం జరుగుతుంది, ఫ్యూచర్లో ఎలా వాడడం జరుగుతుంది. ఇప్పుడు వుడ్ని నానా రకాలుగా మనం ఉపయోగించవచ్చండి. వుడ్ని యూజ్డ్కి బదులుగా ఉపయోగించవచ్చు, వుడ్ని రిఫ్యూజ్డ్కి బదులుగా కూడా ఉపయోగించవచ్చు, వుడ్ని ఇఫ్ కండిషనల్లో పాస్ట్ మీనింగ్తో కూడా ఉపయోగించవచ్చండి. వుడ్ ప్లస్ వెర్బ్ వన్, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ వన్ అండి. ఇలా సెంటెన్స్ ఫార్మేషన్తో ఎప్పుడు ఉపయోగిస్తాం, వుడ్ ప్లస్ వెర్బ్ వన్ ప్రజెంట్. కాబట్టి పక్కన మీకు ప్రజెంట్ అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇలా కేవలం వుడ్ అంటే వుడ్ గురించే కాదండి, వుడ్ బిని వుడ్ బితో నౌన్, యాడ్జెక్టివ్, అడ్వెర్బ్తో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, వుడ్ బితో వెర్బ్ త్రీని ఎలా ఉపయోగించడం జరుగుతుంది, వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ వెర్బ్ ఫోర్ని ఎలా ఉపయోగించడం జరుగుతుందండి, వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ఎలా ఉంటుంది, వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. వుడ్ హ్యావ్ బిన్, వుడ్ హ్యావ్ బిన్ త్రీ వేస్కి ఎలా ఉపయోగించడం జరుగుతుంది, వుడ్ హ్యావ్ హ్యాడ్ని ఎలా ఉపయోగించడం జరుగుతుంది. ఇందులోనే మళ్ళీ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఒక వుడ్ హ్యావ్ బిన్ని తీసుకున్నాము. వుడ్ హ్యావ్ బిన్తో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ ఫోర్, వెర్బ్ ఫోర్కి బదులుగా నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ లేదా వెర్బ్ త్రీ. ఇలా అంటే ప్రతి ఒక్కొక్కసారి అండి మనం ఏ సమయంలో అయితే యూజ్ చేస్తుంటామో, అది నౌన్తో ఉపయోగిస్తున్నామా లేదా అడ్వర్బ్తో ఉపయోగిస్తున్నామా లేదా యాడ్జెక్టివ్తో ఉపయోగిస్తున్నామా లేదా వెర్బ్ త్రీ లేదా వెర్బ్ ఫోర్తో ఉపయోగిస్తున్నామా, మీనింగ్ అనేది ప్రతి ఒక్క వెర్బ్కి అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఉంటుందండి. ఇంతే కాకుండా బుక్లో వచ్చేసి వుడ్ ప్లస్ వెర్బ్ వన్, వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ ఉంటే, వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీని పాజిటివ్లో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, దానినే నెగిటివ్లో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, దానినే ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో పాజిటివ్లో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, మళ్ళీ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో నెగిటివ్లో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, దాంతోపాటు WH పాజిటివ్ క్వశ్చన్స్లో ఎలా ఉపయోగించడం జరుగుతుంది, ప్లస్ WH క్వశ్చన్స్లో నెగిటివ్లో కూడా ఎలా ఉపయోగించడం జరుగుతుంది. ఇలా సిక్స్ వేస్ అండి, సిక్స్ టైప్స్లో ఉంటుందండి. ఎస్ఆర్ఓ క్వశ్చన్స్, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్, WH క్వశ్చన్స్ అందులో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇలా సిక్స్ వేస్గా ఉంటుందండి. ఓకే, ఈ బుక్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇండెక్స్ పేపర్ అనేది చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు, ఇండెక్స్ పేపర్ ఒకసారి చూపించండి అని. ఇండెక్స్ పేపర్ నేను చూపిస్తాను, చూడండి. బుక్ వచ్చేసి ఇదే అండి. ఇది మన ప్రింటెడ్ బుక్ అండి. ఇది ఇండెక్స్ పేపర్ చూసుకుంటే,
ఇది ఇండెక్స్ పేపర్ అండి. చూడండి బుక్ పేజెస్ వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను, 1 to 172 పేజెస్ వరకు ఉంటుంది సార్, 1 to 172 పేజెస్ వరకు ఉంటుంది. ఓకే, ఇందులో కంటెంట్ ఏమేమి ఉంటుందా అనేది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మీరు ఒకవేళ ఈ కంటెంట్ అనేది జెన్యున్ ఉంటుందా ఉండదా అని మీకు అనిపిస్తే 172 పేజెస్లో ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి, ఆ పేజ్ నెంబర్లో ఇండెక్స్లో ఏదేదైతే ఉంటుందో నేను అది ఇప్పుడే మీకు చూపిస్తానండి, ఇప్పుడే మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ బుక్ కరెక్టా కాదా, ఇక్కడ ఇండెక్స్ పేపర్ చూడండి, ఇది పేజ్ నెంబర్ 62 అండి, పేజ్ నెంబర్ వచ్చేసి 62. ఇందులో ఏముంది, ఇన్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, ఎట్ ద బిగినింగ్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇలా ప్రతి ఒక్కటి అండి, ఇలా 62 పేజ్ ఇది, ఇది పేజ్ నెంబర్ 63, ఇది వచ్చేసి షుడ్ హ్యావ్ ప్లేస్ వర్క్, ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 30 అండి. ఇలా ఇన్ ద బిగినింగ్ కావచ్చు, ఎట్ ద బిగినింగ్ కావచ్చు, ఆల్ ద వే కావచ్చు, ఇన్ ఫేవర్ ఆఫ్ కావచ్చు, నాట్ ఎట్ ఆల్, బై ఆల్ మీన్స్, ఎట్ ఎనీ హౌ, వర్త్ వైల్, గ్రాడ్యువలీ, ఫిగర్ అవుట్, ఇలాంటి ప్రతిదీ మీకు ఇందులో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మే హ్యావ్ బీన్ లేదా మైట్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్, ఇది ఎన్నో పేజ్లో ఉంది, పేజ్ నెంబర్ వచ్చేసి 40 and 41 పేజ్లో ఉంది. ఇక్కడ చూస్తే బై అండి, బై 13 ways, బై 13 ways లో ఇది ఏ పేజ్లో ఉంది, 68 and 69 పేజ్లో, రెండింటిలో ఉంది. ఇలా మీకు ఏదైనా పేజ్ నెంబర్తో కావాలనుకుంటే పేజ్ నెంబర్తో 1 to 172 పేజెస్ అండి. ఇందులో మీకు ఏ పేజ్ నెంబర్ చెప్పినా కానీ ఆ పేజ్లో కంటెంట్ నేను ఇప్పుడే లైవ్గా చూపిస్తాను. ఓకేనా సార్, ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి. నరేష్ హాయ్ సార్, సార్ హాయ్ సార్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ బుక్లో ఏదైనా కంటెంట్ ఉంటే ఈ వర్డ్ మీకు ఉంటుందా ఉండదా, ఈ బుక్లో ఈ వర్డ్ ఉంటుందా ఉండదా అని మీరు అడగడానికి, ఆ వర్డ్ ఉంటుందా ఉండదా అని నేను ఇండెక్స్ పేపర్లో పేజ్ నెంబర్తో చూపించి ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తానండి, ఆ పేజ్కి వెళ్ళి ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. మీకు డౌట్ ఉంటే ఇప్పుడే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ పేజ్ నెంబర్ కావాలో నేను ఇప్పుడే చూపిస్తాను, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 213 రూపాయలండి. నార్మల్గా బుక్ ప్రైస్ వచ్చేసి 188 అండి, 188 రూపీస్, 188 రూపాయలు ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో 213 రూపాయలు. ఓకే, ఎగ్జాంపుల్గా మీరు ఏ పేజ్ నెంబర్ అడగట్లేదు, నేనే ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్తాను సార్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒకటి అండి. ఓకే, పేజ్ నెంబర్ 60 అండి, ఇక్కడ పేజ్ నెంబర్ 60, పేజ్ నెంబర్ 60లో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అని ఇక్కడ ఉందండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, పేజ్ నెంబర్ 60లో వచ్చేసి ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అనేది ఉందా లేదా అని చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ వచ్చేసి 60 అండి, పేజ్ నెంబర్ వచ్చేసి 60, ఏమన్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, చాలా కాలం తర్వాత, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, చాలా కాలం తర్వాత మునిరాజు కేమ్, మునిరాజు కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, మునిరాజు చాలా కాలం తర్వాత వచ్చాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటే మీనింగ్ ఏంటి, చాలా కాలం తర్వాత. ఎగ్జాంపుల్తో సెంటెన్స్ తీసుకున్నట్లయితే మునిరాజు, మునిరాజు కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, మునిరాజు చాలా కాలం తర్వాత వచ్చాడు. ఇలా అండి ప్రతిదీ మీకు ఇండెక్స్ పేపర్లో పేజ్ నెంబర్తో సహా ఉంటుంది,
మీకు డౌట్గా ఉంటే ఇప్పుడే మీరు కామెంట్ రూపంలో ఏదైనా ఒకటి అడగండి, నేను ఇప్పుడే క్లియర్గా చెప్పిస్తాను, ఎగ్జాంపుల్స్తో పాటు మీకు ఇక్కడే చూపిస్తాను ఇండెక్స్ పేపర్లో. ఓకే, ఇకపోతే మెయిన్ మ్యాప్స్ అండి, 300 మెయిన్ మ్యాప్స్ ఇదిగోండి. స్టార్టింగ్లోనే మీకు మెయిన్ మ్యాప్స్ అనేవి ఉంటాయి 300. ఇలా V1 వెర్బ్ 1 అండి, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. కమ్, కేమ్, కమ్, కమింగ్, వస్తాను, వచ్చాను, వచ్చాను, వస్తున్నాను. ఇలాంటి ఇలా మీకు 300 మెయిన్ వర్బ్స్ స్టార్టింగ్లోనే ఉంటాయి. డైలీ యూసేజ్లో ఏదైతే ఉంటుందో, ప్రతిరోజు మన వాడుక భాషలో ఏమేమైతే ఉంటాయో, ఎక్కువగా మనం వాడేటువంటి పదాలు, ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ ఏదైతే ఉంటాయో, మెయిన్ వర్బ్స్ ఏదైతే ఉంటాయో, అది వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. ఇలా మీకు స్టార్టింగ్లోనే 300 ఉంటాయి. ఓకే, 2000 మెయిన్ వర్బ్స్ అని అన్నామండి. ఇక్కడ చూపిస్తాను నేను, పేజ్ నెంబర్తో సహా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఓకే, పేజ్ నెంబర్ వచ్చేసి 158 to 167 అండి. ఈ పేజ్లో ఏముంది? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈ కంటెంట్ మొత్తం మనకి 9 pages అవైలబుల్లో ఉంటుందండి. ఓకే, పేజ్ నెంబర్ 168 to 172. ఇందులో ఏముంటుందండి? డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఇకపోతే పేజ్ నెంబర్ 132 to 139, 1000 nouns విత్ తెలుగు మీనింగ్ అండి. ఇకపోతే V1, V2, V3, V4, V5, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5 విత్ తెలుగు మీనింగ్. ఇక్కడ చూడండి, 2000 మెయిన్ వర్బ్స్ విత్ తెలుగు మీనింగ్. ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 79 to 130. ఓకే, ఇది చూడండి, పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ వచ్చేసి 75 to 76, డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్. పేజ్ నెంబర్ 76 to 78, డైలీ యూజ్ స్మాల్ వర్డ్స్. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 74 and 75, ఇందులో యాజ్ ఫర్ యాజ్, యాజ్ మచ్ యాజ్, యాజ్ మెనీ యాజ్, యాజ్ సూన్ యాజ్, యాజ్ ఎర్లీ యాజ్, యాజ్ బిగ్ యాజ్, యాజ్ టాల్ యాజ్, యాజ్ సేమ్ యాజ్, సో ఇంటెలిజెంట్ యాజ్, యాజ్ న్యూ, యాజ్ న్యూ యాజ్, సో ఎక్స్పెన్సివ్ యాజ్, యాజ్ ఫాస్ట్ యాజ్. ఇలా యాడ్జెక్టివ్తో, యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్తో మీకు 74 and 75 మీకు అవైలబుల్లో ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఫీల్ లైక్, ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ 4, 49 పేజ్లో ఉందండి. ఇప్పుడు ఇది చూపిస్తాను ఎగ్జాంపుల్గా, ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ 4, 49 పేజ్, పేజ్ నెంబర్ 49. ఓకే, ఇక్కడ చూడండి, 49, ఓకే, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ 4, సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ 4. ఇది ఎవరెవరికి ఉపయోగించడం జరుగుతుంది? వి, యు, దే, ఐ, ఈ నలుగురికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అనగా ప్లూరల్కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. సింగులర్కి అనగా హీ, షీ, ఇట్, దట్ అనే పదాలు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి ఫీల్ లైక్ని వాడకూడదు, ఫీల్స్ లైక్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఫీల్ లైక్ అంటే మీనింగ్ ఏంటి? చేయాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. ఫీల్ లైక్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్రజెంట్. ఇలా మీకు పక్కన కూడా ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అనేది కూడా పక్కన మెన్షన్ చేస్తుంటుంది, ప్రజెంట్. ఓకే, ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ విత్ యూ అంటే నాకు మీతో ఆడుకోవాలనిపిస్తుంది. మనం అంటుంటామండి అప్పుడప్పుడు, నాకు ఏదైనా ఒక పనిని చేయాలనిపిస్తుంది అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు చేయాలనిపిస్తుంది అని తెలియజేయడానికి ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ 4ని, వెర్బ్ 4 అనగా ఇంగ్ ఫామ్, గోయింగ్, మీటింగ్, టీచింగ్, లెర్నింగ్, కమింగ్ అని అంటుంటా కదండి, ఇలా పదం చివరిలో చూడండి ఐఎన్జి ఉంటుంది, వీటిని ఇంగ్ ఫామ్ లేదా వెర్బ్ 4 అని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా
దే ఫీల్ లైక్ కమింగ్, వారికి రావాలనిపిస్తుంది. వి ఫీల్ లైక్ లెర్నింగ్, మాకు నేర్చుకోవాలనిపిస్తుంది. ఇది పాజిటివ్లో ఉందండి నార్మల్గా. ఓకే, దీనిని నెగిటివ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డు నాట్, ఇది నెగిటివ్లో అండి. ఇది పాజిటివ్లో, సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వర్బ్ ఫోర్. ఇక్కడ నాట్ అనే నెగిటివ్ ఫామ్ వచ్చింది. నాట్ అని వచ్చిందంటే అది నెగిటివ్ ఫామ్ అండి. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ ఫోర్. ఇక్కడ చూడండి, నెగిటివ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది నెగిటివ్ సెంటెన్స్. దీని అర్థం ఏంటి? చేయాలనిపించడం లేదు. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేయాలనిపించడం లేదు అని తెలియజేయడానికి ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ ఫోర్తో నాట్ అనే నెగిటివ్ ఫామ్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, యూ డు నాట్ ఫీల్ లైక్ గివింగ్, మీకు ఇవ్వాలనిపించడం లేదు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, మీకు రావాలనిపించడం లేదు, మీకు వెళ్ళాలనిపించడం లేదు, అయినా ఎందుకు వెళ్తున్నారు? మీకు వెళ్ళాలనిపించడం లేదు, మీకు ఇవ్వాలనిపించడం లేదు, మీకు చేయాలనిపించడం లేదు అంటుంటాం. ఇలా నెగిటివ్ సెంటెన్సెస్. ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తికి చేయాలనిపించడం లేదు అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ ఫోర్ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్తో మనం చెప్పడం జరుగుతుంది. ఇందులోనే ఇక్కడ చూడండి, ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ అంటే సెంటెన్స్ క్రియేషన్ ఎలా, సెంటెన్స్ని మేక్ చేయడం ఎలా? డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వెర్బ్ ఫోర్. ఇదేంటి? ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్. దీని అర్థం ఏంటి? చేయాలనిపిస్తుందా? మనం అంటుంటాం, మీకు రావాలనిపిస్తుందా, మీకు వెళ్ళాలనిపిస్తుందా, మీకు తినాలనిపిస్తుందా, మీకు చదవాలనిపిస్తుందా, మీకు నేర్చుకోవాలనిపిస్తుందా? ఇలా ఒక వ్యక్తిని ప్రశ్న రూపంలో, క్వశ్చన్ రూపంలో మనం ఒక వ్యక్తిని అడిగినప్పుడు, ఏదైనా ఒక పనిని చేయాలనిపిస్తుందా అని తెలియజేసినప్పుడు, అడిగినప్పుడు మనం ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్లో ఫీల్ లైక్ ప్లస్ వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మనకి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ అండ్ పాజిటివ్లో మళ్ళీ ఎస్ఆర్నో క్వశ్చన్స్లో పాజిటివ్, ఎస్ఆర్నో క్వశ్చన్స్లో నెగిటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్, ఇలా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాం? హ్యాడ్ టు అండి, హ్యాడ్ టు బి. ఈ పేజ్ నెంబర్ ఎంత అండి? 44 44వ పేజ్ నెంబర్. ఇక్కడ కూడా చూద్దాం, ఈ 44వ, ఈ 44 ఏదైతే ఉంటుందో ఇండెక్స్ పేపర్లో ఈ హ్యాడ్ టు బి గురించి ఉందా లేదా అని చూద్దాం. 42 పేజ్ నెంబర్, 42 చూడండి, పేజ్ నెంబర్ 42లో డిడ్ యూ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ఉందండి. డిడ్ యూ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్, డిడ్ యూ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ మనం హ్యాడ్ టు బిగా ఉపయోగించడం జరుగుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి? ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు బి ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యాడ్ టు బి, దీనిని మనం డిడ్ హ్యావ్ టు బి అని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటి? ఉండాల్సి వచ్చింది. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ఏదైనా ఒక ప్రాంతంలో, ఇంట్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, లేకపోతే రెస్టారెంట్ దగ్గర కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది అని తెలియజేయడానికి మనం హ్యాడ్ టు బి లేదా డిడ్ హ్యావ్ టు బిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఇక్కడ చూడండి, పాస్ట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్లో. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ హ్యాడ్ టు బి దేర్, ఐ హ్యాడ్ టు బి దేర్ మీనింగ్ ఏంటి? నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. వి హ్యాడ్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండాల్సి వచ్చింది. ఇది యాడ్జెక్టివ్తో అండి, ఇది యాడ్జెక్టివ్తో.
హ్యాపీ లేదా శాడ్ లేదా ఇంక చాలా ఉంటాయండి, హ్యాపీ లేదా శాడ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, గ్లామరస్, ఇలా ఏదైనా ఒకటి అడ్జెక్టివ్లను చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ టు బి విత్ రాజు, ఐ హ్యాడ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండాల్సి వచ్చింది. ఇందులోనే ఇప్పుడు నెగిటివ్లో వచ్చిద్దామండి. ఇప్పుడు వరకు చెప్పినవి పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ చూడండి, మెన్షన్ చేస్తాను, నెగటివ్ మీనింగ్ ఏంటి, ఉండాల్సి రాలేదు. సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. ఉండాల్సి రాలేదంటే కొన్ని సందర్భాల్లో అంటుంటాం మాకు అక్కడ ఉండాల్సి రాలేదు అంటే అంటే అటువంటి అవసరం మాకు రాలేదు, ఉండాల్సినటువంటి అవసరం రాలేదు. చేయాల్సిన అవసరం అంటే ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ఏదైనా ఒక ప్రాంతంలో ఉండాల్సిన అవసరం మాకు రాలేదు. ఎవరైనా ఒక వ్యక్తికి అండి తెలియజేయడానికి ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండాల్సిన అవసరం రాలేదు అని తెలియజేయడానికి, అంటే ఉండాల్సి రాలేదు అని తెలియజేయడానికి మనం సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ హ్యావ్ టు బి, డిడ్ నాట్ హ్యావ్ టు బి ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చిద్దామండి. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాల్సి రాలేదు. వి డిడ్ంట్ హ్యావ్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండాల్సి రాలేదు. ఐ డిడెంట్ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండాల్సి రాలేదు. ఇలా అండి, ఇది ఎస్ఆర్ఓ నెగిటివ్లో, ఇది ఎస్ఆర్ఓ నెగిటివ్ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ అండి, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్, ఇక్కడ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్, ఇక్కడ చూస్తే డబ్ల్యూహెచ్ఎస్లో పాజిటివ్ క్వశ్చన్స్, ఇక్కడ చూస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్. ఇలా ప్రతిదీ 6 ways అండి, 6 types ఉంటుంది. పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, అందులోనే ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో పాజిటివ్ ఎలా ఉంటుంది, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో నెగిటివ్ ఎలా ఉంటుంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ ఎలా ఉంటుంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఇంకా పోతే పేజ్ నెంబర్ 158 to 167 యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చూద్దామండి. 158 to 167 ఒకవేళ ఇక్కడ చూడండి, నేను చెప్పేది కాకుండా మీరు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పినా కానీ 1 to 1 అండి, 1 to 172 పేజీల లోపు, 1 to 172 పేజెస్ లోపు మీరు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి, ఆ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ కరెక్టా కాదా, అది ఇండెక్స్ పేపర్లో ఉందా లేదా, ఇండెక్స్ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్ని నేను ఆ పేజ్లో ఉందా లేదా అనేది క్లియర్గా మీకు ఇక్కడే చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ వచ్చేసి యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ అండి, 158 to 167. ఓకే, నార్మల్గా 160 పేజ్ అనేది తీసుకున్నాము, 160. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఈ పేజ్ నెంబర్ వచ్చేసి 158 అండి, 158లోనే స్టార్ట్ అయిందని చెప్పాము. 158లో ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అయిన పేజ్ అండి ఇది. ఇది కాంజుగేషన్ ఆఫ్ ఎ వెర్బ్ అండి. ఒక పట్టికలోనే 12 tenses అనేవి ఉంటాయండి, 12 tenses అనేవి మెన్షన్ చేస్తుంటుంది. ఇక్కడ చూడండి, విల్ బి ప్లస్ వెర్బ్ 3 ఎలా వాడడం జరుగుతుంది, ఐ విల్ డూ ఇట్, ఇది ఏవి యాక్టివ్ వాయిస్లో ఉంది, నేను ఇది చేస్తాను, ఇట్ విల్ బి done by me, ఇది ప్యాసివ్ వాయిస్, నేను ఇది చేస్తాను, ఇది నార్మల్గా చెప్పడం జరుగుతుంది. అదే మనం గ్రామర్గా చెప్పాలండి, గ్రామర్గా మీనింగ్ చెప్పాలి అని అంటే ఇది నా చేత చేయబడుతుంది, ఇది నా చేత చేయబడుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కనవండి సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి ఆబ్జెక్ట్గా మారుతుంది, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్లో ఉన్న పదం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి సబ్జెక్ట్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో విల్, ఇక్కడ విల్ బి, ఇక్కడ వుడ్ ఉంటాయి, ఇక్కడ వుడ్ బి, ఇక్కడ షుడ్ ఉంటాయి, ఇక్కడ షుడ్ బి, ఇది ఇక్కడ డూ అనే మెయిన్ వర్బ్ ఉందండి. ఇందులోకి మార్చి చెప్పడానికి ఎప్పుడైనా కానివ్వండి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ని మనం, అది వర్బ్ 1 ఉందా, వర్బ్ 2 ఉందా, వర్బ్ 3 ఉందా, వర్బ్ 4 ఉందా, వర్బ్ 5 ఉందా,
ఏదైనా ఉండనివ్వండి, యాక్టివ్ వాయిస్లో ఎటువంటి వెర్బ్ ఉన్నా కానీ దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా వెర్బ్ 3గా మాత్రమే మారడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, సారీ అండి మెయిన్ వెర్బ్ ఉంది. డూ అనే మెయిన్ వెర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పినప్పుడు ఇక్కడ డన్గా మార్చేస్తాము, డన్గా మార్చేస్తాము. ఇదండి ఇలా ప్యాసివ్ వాయిసెస్ అనేది ఇలా ఉంది. ఇకపోతే ఏమన్నా ఓకే, పేజ్ నెంబర్ 79 to 130, వెర్బ్ 1, వెర్బ్ 2, v3, v4, v5, అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5. ఇక్కడ 2000 మెయిన్ వర్బ్స్ విత్ తెలుగు మీనింగ్, ప్రతిదీ తెలుగు మీనింగ్తో అన్నాము. ఇక్కడ 79 to 130 పేజ్ అండి, చూద్దాం ఒకసారి 79 to 130. ఓకే, నార్మల్గా 79 ఓకే, ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ వచ్చేసి 79 ఇక్కడ చూడండి. V1, V2, V3, V4, V5 ఇది తెలుగు మీనింగు. ఇచ్చారండి ఇక్కడ తెలుగు మీనింగ్, దీని అర్థం ఏంటండి? దరఖాస్తు చేయట. ఇక్కడ ఏమిచ్చాము? అప్లైడ్ మీనింగ్ ఏంటి? తెలుగు మీనింగ్ దరఖాస్తు చేయుట. అప్లైస్ ఇక్కడ చూడండి. అప్రిషియేటెడ్ తెలుగు మీనింగ్ ఏంటి? గుణమును మెచ్చుకొనుట. అప్రిషియేట్స్ ఇలా అండి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5 విత్ తెలుగు మీనింగ్. ఇలా 2000 మెయిన్ వర్బ్స్ ఉంటాయండి మీకు ఈ బుక్లో, 2000 మెయిన్ వర్బ్స్ ఉంటాయి. ఇకపోతే 1000 నౌన్స్, 1000 యాడ్జెక్టివ్స్, 1000 అడ్వర్బ్స్. ఇది చూడండి, డైలీ యూస్ స్మాల్ వర్డ్స్. ఇక్కడ చూడండి, టు నైట్ ఈ రాత్రి, అబౌట్ సుమారు, లేదా రమారమి, లేదా గురించి అని కూడా రావడం జరుగుతుంది, కానీ అది మీకు ప్రిపోజిషన్లో అవైలబుల్లో ఉంటుంది. అగో అనగా ఏంటి? పూర్వం లేదా క్రితం. ఇలా వర్డ్స్తో పాటు ఇక్కడ చూడండి, డైలీ యూస్ సెంటెన్సెస్ అండి, డైలీ యూస్ స్మాల్ సెంటెన్సెస్. లేవండి, గెట్ అప్, పైకి వెళ్ళండి, గో అప్స్టైర్స్, చెప్పు, స్పీక్ అప్, అడగవద్దు, డోంట్ ఆస్క్. ఇలాంటి డైలీ యూస్ స్మాల్ సెంటెన్సెస్ కూడా మీకు బుక్లో ఉంటాయి. ఇలా అండి ప్రతిదీ అండి, యాజ్ వెల్ యాజ్ ఒక దానితో పాటు మరొకటి చేయడం. ఐ కెన్ డూ దిస్ వర్క్ యాజ్ వెల్ యాజ్ దట్ వర్క్, అనగా నేను ఈ పనితో పాటు ఆ పని కూడా చేస్తాను. నాట్ ఓన్లీ బట్ ఆల్సో దీని మీనింగ్ అంటే అది మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఐ కెన్ డూ నాట్ ఓన్లీ దిస్ వర్క్ బట్ ఆల్సో దట్ వర్క్, అనగా నేను ఈ పని మాత్రమే కాదు ఆ పని కూడా చేస్తాను. ఇలా మీకు 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఉంటాయి ఇండెక్స్ పేపర్లో, ప్రతిదీ అండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ షుడ్ గురించి తీసుకుందాం. షుడ్ ప్లస్ వెర్బ్ అని ఎలా ఉంటుంది, షుడ్ ప్లస్ వెర్బ్ అంతో అడ్వైజ్లో ఎలా ఉంటుంది, షుడ్ ప్లస్ వెర్బ్ అని డ్యూటీగా ఎలా ఉంటుంది, షుడ్ బి ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్తో ఎలా ఉంటుంది, షుడ్ బి ప్లస్ వెర్బ్ 4 ఎలా ఉంటుంది, ఇకపోతే షుడ్ యూ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఎలా ఉంటుంది, షుడ్ యూ హ్యావ్ ప్లస్ నౌన్ ఎలా ఉంటుంది, షుడ్ యూ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్ ఎలా ఉంటుంది, షుడ్ యూ హ్యావ్ బిన్ ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ ఎలా ఉంటుంది, షుడ్ యూ హ్యావ్ బిన్ ఎలా ఉంటుంది,
కెన్ ప్లస్ వెర్బ్ వన్. ఇక్కడ చూడండి, మస్ట్ చూసుకున్నట్లయితే మస్ట్ ప్లస్ వెర్బ్ వన్, మస్ట్ ప్లస్ వెర్బ్ వన్ని స్ట్రాంగ్ అడ్వైజ్గా ఎలా ఉంటుంది, డ్యూటీ అప్లికేషన్గా ఎలా ఉంటుంది. ఐ మస్ట్, మస్ట్ బి, మస్ట్ హ్యావ్, షెల్, విల్, మే, మైట్, మై బి, మే బి, మైట్ బి, మే హ్యావ్, మైట్ హ్యావ్. ఇలా క్లియర్గా అండి, మీకు ఒక్కటి కాదు, ప్రతి టెన్స్ అండి, ప్రతి టెన్స్ గురించి ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ గురించి క్లియర్గా అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఈ బుక్లో కంటెంట్ ఎంటైర్ టెన్సెస్ అండి, ఎంటైర్ టెన్సెస్ని మన పాజిటివ్లో ఎలా ఉంటుంది, నెగిటివ్లో ఎలా ఉంటుంది, ఎస్ అన్న క్వశ్చన్స్లో నెగిటివ్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్, వీటితో పాటు ప్రిపోజిషన్స్, కన్జంక్షన్స్, ఆర్టికల్స్, వీటితో పాటు ఫ్రేజల్ వర్బ్స్, వీటితో పాటు 2000 మెయిన్ వర్బ్స్, 1000 వచ్చేసి నౌన్స్, 1000 వచ్చేసి అడ్వర్బ్స్, 1000 వచ్చేసి అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, కంబైన్డ్ సెంటెన్సెస్, అంతేకాకుండా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈ కంటెంట్ మొత్తం మీకు బుక్లో ఉంటుందండి. ప్రతిదీ తెలుగు టు ఇంగ్లీష్ అండి, ఇప్పుడు కూడా నేను మీకు క్లియర్గా చూపించాడు, ప్రతిదీ తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది. ఇదండి మన బుక్. ఈ బుక్లో ఉండేటువంటి పేజెస్ 1 to 172 పేజెస్ అండి, 1 to 172 పేజీల వరకు ఈ బుక్ ఉంటుంది. ఈ బుక్ యొక్క ధర వచ్చేసి 213 రూపాయలు అండి, ప్రైజ్ వచ్చేసి 213 రూపాయలు. నార్మల్గా బుక్ ప్రైజ్ వచ్చేసి 188 రూపాయలు అండి, 188 రూపీస్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో అండి, డెలివరీ ఛార్జెస్తో పాటు 213 రూపాయలు అవుతుంది. బుక్ ప్రైజ్ 188 రూపాయలు, డెలివరీ ఛార్జెస్ 25 రూపీస్, 25 రూపాయలు డెలివరీ ఛార్జెస్ టోటల్గా. బుక్ ప్రైజ్ వచ్చేసి 213 అండి, 213 రూపీస్, 213 రూపాయలు అండి. ఎవరైనా కామెంట్ రూపంలో ఇప్పుడు తెలియజేయచ్చండి, ఏదైనా డౌట్ ఉన్నా, ఈ బుక్ గురించి ఎటువంటి సందేహం ఉన్నా, ఎటువంటి డౌట్ ఉన్నా, ఇప్పుడే మీరు డైరెక్ట్గా మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో అడగచ్చండి, కామెంట్ రూపంలో అడగచ్చు. మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా నేను నా నెంబర్ ఇచ్చాను, నా నెంబర్ వచ్చేసి ఇక్కడ చూడండి, (7) 9 3 6 5 3 8 3 5 అండి, ఇది నా మొబైల్ నెంబర్, ఇదే నా వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, నా నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా మీకు ఇస్తున్నాను, 7 9 3 6 5 3 8 3 5. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెంబర్కి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒకవేళ బుక్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నా, ఈ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి, కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేసి, ఇదే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అడ్రస్ పంపించడం మర్చిపోకండి. మీ అడ్రస్ వచ్చేసి క్లియర్గా ప్రాపర్గా చెక్ చేసుకోండి, మీ నేమ్ దానితో పాటు మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో మీ విలేజ్ నేమ్ దానితో పాటు మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ ప్లస్ మొబైల్ నెంబర్, ఈ 5 అనేది మ్యాండేటరీ అండి, ఈ 5 తప్పనిసరి. ఓకేనా, ఇదండి బుక్ గురించి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. ఓకే సార్ అండ్ మేడం, ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు కామెంట్ రూపంలో అడగచ్చండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి నా నెంబర్ పెట్టాను, ఎప్పుడైనా కానివ్వండి, మీకు కాల్ కానీ, ఇటువంటి ఈ బుక్ గురించి కానీ, లేకపోతే మనకి ప్లేస్టోర్లో యాప్ కూడా అవైలబుల్లో ఉందండి, శ్రీ శక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో ఉంది, కేవలం 99 రూపీస్కే నేను లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాను. అందులో ప్రతి వీడియో అండి ఆర్డర్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను, ఇప్పుడే నాది బిగినింగ్ స్టేజ్, నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను, నేను ఎలా నేర్చుకోవాలి అనే వ్యక్తి నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వచ్చేంతవరకు ఆ వీడియోస్లో మీకు 200+ వీడియోస్ ఉంటాయండి.
యాప్లో వచ్చేసి 200+ వీడియోస్, దానితో పాటు 26 పీడిఎఫ్స్ ఉంటాయండి. 26 పీడిఎఫ్స్ ఉంటాయి యాప్లో కూడా. మనకి ఆ యాప్ కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. కేవలం 99 రూపీస్కే ఇస్తున్నాను. అది కూడా లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నానండి. ప్లేస్టోర్లో నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఒకవేళ ఇంటర్నేషనల్ వాళ్ళు అయితేనేమో జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఒకవేళ ఈ బుక్ గురించి కావాలనుకుంటే 799-365-38-35 అనే నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్డర్ వైజ్గానే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. డైలీ లైవ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు వెంట వెంటనే క్లియర్గా చేసుకుంటూ కామెంట్ రూపంలోనండి, మీరు ఎటువంటి కామెంట్ రూపంలో ఎటువంటి డౌట్ అడిగినా కానీ వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా నాకు పాసిబుల్, నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీ డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. అంతేకాకుండా ఇప్పటి నుండి బిగినింగ్ నుండి ఎలా ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు అండి, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఎలా ఉంటాయి, టెన్సెస్ ఎలా ఉంటాయి, ఇలా మీకు క్లియర్గా ఇప్పటి నుండి క్లాసెస్ అనేది నడుస్తాయి. యూట్యూబ్లో ఉంటుంది, ప్లేస్టోర్ యాప్లో కూడా ఉంటుందండి. ఓకే, ఎవరైనా ఈ బుక్ గురించి డౌట్స్ అడగాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తానండి. ఇప్పుడే రిప్లై ఇస్తాను.